హాయ్ ఫ్రెండ్స్, ఎట్లున్నారు? అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మా ఊరిలో రీసెంట్గా పెద్దమ్మ బోనాల సెలబ్రేషన్స్ అయితే జరిగినాయి. విగ్రహ ప్రతిష్టాపన చేసి 1 ఇయర్ అవుతుంది. అప్పటి వ్లాగ్ని ఈరోజు మీతో షేర్ చేస్తానా. ఈసారి అయితే ఇంకా మాకు పండగ లేదు, తెలుసు కదా మీలో కొందరికి అయితే మావే చనిపోయింది కాబట్టి. ఇంకో అత్తమ్మ వాళ్ళు, అంటే మా చిన్ననానమ్మ వాళ్ళ కూతురు పిలిచింది అనమాట పండగకి. అత్తమ్మ వాళ్ళు పిలిచినా ఇంకా మేము వెళ్ళలేదు, టెంపుల్ దగ్గరికి ఎట్లాగో వెళ్ళలేము కదా చుట్టూ కాబట్టి అని. లాస్ట్ టైం మేము సెలబ్రేషన్ చేసుకున్న వీడియోని అయితే ఈ వ్లాగ్లో షేర్ చేస్తానా. షార్ట్ అండ్ సింపుల్గా ఉంటుంది. పెద్దమ్మ తల్లిని అయితే మా కులదేవతగా పూజిస్తారు. 5 రోజులు పండగ జరిపిల్లు అనమాట. పూజలు జరిపి 3వ రోజేమో విగ్రహ ప్రతిష్టాపన చేస్తారు. దానికన్నా ముందు ఫస్ట్ వీడియో స్టార్టింగ్లో చూసిల్లు కదా, జలస్నానాలు చేయించిల్లు అనమాట. అభిషేకం, జలాభిషేకం ఇంటి దగ్గర నుంచి, అంటే ప్రతి ఒక్క ఇంటి నుండి ప్రతి ఒక్కరూ వచ్చి జలాభిషేకం అయితే జరిపించడం జరిగింది. ఆ తర్వాత విగ్రహ ప్రతిష్టాపన చేస్తారు. విగ్రహం అయితే రాతితో చేయబడింది, చాలా బరువు ఉందంట. ఇంకా అక్కడ ఉన్న భక్తులంతా కలిసి విగ్రహ ప్రతిష్టాపన అయితే కంప్లీట్ చేసిల్లు. ఇంకా ఈవినింగ్ టైంలో బోనాలు. అప్పుడు మా మామయ్య ఉన్న వీడియోస్ ఇవి, అందుకోసమని ఇంకా మాకు మెమొరీలాగా ఉంటుంది, మీతో షేర్ చేసుకున్నట్టు ఉంటుంది. ఇవన్నీ నేను అప్పుడే మీతో షేర్ చేద్దామనే షూట్ చేసిన, కానీ ఎక్కువ షూట్ చేయలేదు. ప్రిన్స్ చిన్నది కదా, నాకు అసలు ఎక్కువ వీలుండకపోయేదన్నమాట ఎడిట్ చేసి పోస్ట్ చేయడానికి. అట్లా ఉండిపోయినాయి వీడియోస్ అట్లనే. ఇంకా ఇప్పుడైతే ఇవన్నీ ఒక మెమొరబుల్గా ఉంటాయని ఇంకా మీతో షేర్ చేస్తానా. ఒక ఇంటికి 20-30 మంది చుట్టాలే వచ్చిన్నారనమాట. అంత ఘనంగా జరుపుకున్నారు ఊరంతా ఈ పండుగని. ఇంకా మేమైతే బోన టైంలో చూస్తున్నారు ఎంత రద్దీగా ఉన్నారో. బోనం అంటే ఇంటికి ఒక బోనం వస్తుంది, బోనాలు అక్కడక్కడ ఉన్నాయి, మధ్యలో జనాలు ఎక్కువ ఉన్నారు. దీన్ని బట్టి అర్థమవుతుంది వీళ్ళంతా చుట్టాలన్నమాట, చుట్టాలు ఫ్యామిలీ మెంబర్స్ అట్లా. నాకైతే చాలా ఇష్టం ఇంటి నుండి చుట్టాలు ఉండి ఇట్లాంటి సెలబ్రేషన్స్ జరిపించుకోవడం. అయితే ఇక్కడ బోనాలు అయితే ఎప్పుడో స్టార్ట్ అయినాయి ఇంటి దగ్గర నుంచి, టెంపుల్ దగ్గరకు వచ్చేసరికి చాలా లేట్ అయింది. మధ్యలో డీజే, ఇంకా పూనకాలు, సాంగ్స్ ఇదంతా బాగా జరిగింది. సెలబ్రేషన్స్ అక్కడ వరకు ఉంది లైన్ అయితే. అసలు ఈ వీడియోస్ నేను తీయలేదు, మా ఆల్రెడీ తీసిండు అనమాట. ఏందక్క ఎందుకు తీయట్లేదు వీడియోస్ అని వాడికి కుదిరినప్పుడు అక్కడక్కడ క్లిప్స్ అయితే తీసిండు. చూస్తున్నారు కదా మా నితీష్, ఇంకా వాళ్ళ బామ్మది లక్కీ. ఇక్కడ గుళ్ళోకి వచ్చి బోనాలు సమర్పించుకున్న తర్వాత పెద్ద పట్టణాలు వేసిల్ అనమాట. అది ఇక్కడ కలర్ కలర్ ముగ్గులాగా వేస్తుంది కదా, దాన్ని పెద్ద పట్నం అంటారంట. తర్వాత పెద్దమ్మ తల్లి పుట్టుక జీవిత చరిత్ర గురించి కథ కూడా చెప్పిల్లు. మేమైతే ఇంకా కాసేపు ఉండి వచ్చేసినాం, ఫ్రెండ్స్ చిన్నది కదా. వచ్చిన తర్వాత అయితే బట్టలు పెట్టే కార్యక్రమం అయితే ఇంకా షురూ చేసిల్లు. ఈ పండుగ మాకు 5 రోజులు జరిగిందని చెప్పినాయి కదా. బిఫోర్ వచ్చిన వాళ్ళు ఇంకెప్పుడు వచ్చిన వాళ్ళు అప్పుడు బట్టలు పెడుతూనే ఉన్నారు. పుట్టిన రోజు అమ్మ వాళ్ళు, ఇంకా చిన్నమ్మ వాళ్ళు, అక్క వాళ్ళు తీసుకొచ్చిన బట్టలు మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ పెట్టిల్లన్నమాట. దాంతోపాటుగా మేము, అంటే మామయ్య వాళ్ళు వాళ్ళ చెల్లెలకి, అక్కలకి, ఆడబిడ్డలకి బట్టలు పెడతారనమాట. సో ఆ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయింది. లైటింగ్ సరిగా లేకపోవడం వల్ల ఫొటోస్ క్లియర్గా రాలేదు. అట్లీస్ట్ మేము ఆపోజిట్లో కూర్చున్న బాగుండేది, అప్పుడున్న హడావిల్లో అట్లా అయిపోయింది. సో కొన్ని ఫొటోస్ అయితే ఇందులో మిస్ అయినాయి, నా దగ్గర ఉన్న వాటిని మాత్రం ఇక్కడ షేర్ చేస్తాను ఫ్రెండ్స్. సో ఇది వ్లాగ్ చాలా సింపుల్గా, ఎక్కువ ఇంకా ఎక్కువ షూట్ చేస్తే, ప్రతిదీ షూట్ చేస్తే చాలా బాగుండేది, కానీ మిస్ అయినాయి. ఇదొక గుర్తుగా చిన్న వీడియో అయితే నేను ఇంకా ఇట్లా షేర్ చేసుకుంటానా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.